లక్షల లక్షలు డబ్బులు కట్టి కోర్సులు చేసి కోచింగ్కి వస్తే ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ కింద పరిచేసిన వాళ్ళకి ఐఏఆర్కి 5 మార్కులు ఆల్రెడీ ఇచ్చి వాళ్ళ కోసం అనేసి ఆల్రెడీ డేట్లు ఎండ్ అయిపోతాయి కూడా, అప్లై చేసే డేట్ ఎండ్ అయిపోతాయి కూడా, దాన్ని 2 సార్లు ఇప్పటికీ పోస్ట్పోన్ చేసి వాళ్ళ కోసం అనే దాంతోనే వాళ్ళు కావాలని ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే పోస్ట్పోన్ చేసి వాళ్ళకి డేట్ పెంచి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం కోసం వెయిటేజ్ మార్కులు పెంచడం కోసం చేస్తున్నారు. ఇది ఏ విధంగానూ న్యాయసమ్మతం అయితే అస్సలు కాదు. ఎందుకంటే ఎస్ఎస్ఏ ప్రాజెక్టులో అందరూ అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏ విధంగానూ సిఆర్పీలకు కానీ లేదంటే కస్తూరుపాలో పనిచేసే సిఆర్టీలకు కానీ ఏ విధంగా వాళ్ళకి ఏ నార్మల్ డిఎస్సీలో వెయిటేజ్ ఇవ్వలేదు, జూనియర్ లెక్చర్లకు వెయిటేజ్ ఇవ్వలేదు, ఏ కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసే వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వకుండా వీళ్ళకి మాత్రం ఎందుకు వెయిటేజ్ ఇస్తున్నారో తెలియదు. కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీలో ఐఆర్టీలకు ఉన్న సత్సంబంధం వల్ల వీళ్ళకి మాత్రం వెయిటేజ్ ఇవ్వడం, ఎలక్షన్ కోడ్ పట్ట తర్వాత కూడా మళ్ళీ డేట్లు పోస్ట్పోన్ చేసి వాళ్ళ కోసమే అనేసి కొత్త జీవో తెప్పించి వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వడం కోసం, అదనపు వెయిటేజ్ ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఇది ఏమాత్రము న్యాయసమ్మతం కాదు. దీనివల్ల మేము అభ్యర్థులు మొత్తం ఎవరైతే నాన్ ఐఆర్టీస్ ఉన్నారో మొత్తం నష్టపోతాము. దీనికన్నా నోటిఫికేషన్ ఇవ్వకుంటే వదిలేసి ఉండొచ్చు. మేము అప్లై చేసి కోచింగ్కి వచ్చి డబ్బులు పెట్టి ఫ్యామిలీని వదిలేసి ఇంత డబ్బులకు నాశనం ఇచ్చేసుకునేసి మా జీవితాలను అంతా నాశనం చేసుకుంటాము. ఇలా ఈ విధంగానే కానీ కొనసాగితే వాళ్ళకి రద్దు చేయకుండా 10 మార్కులు వెయిటేజ్ అనేది కానీ రద్దు చేయకుండా ఈ విధంగా కానీ ప్రభుత్వం కానీ ఈ విధంగా కొనసాగిస్తే మేమంతా ఆమర నిరాహరణ దీక్ష కూడా సిద్ధమవుతాము, దేనికైనా కూడా సిద్ధపడతాము. ప్రభుత్వం దయచేసి మా వినపమును దయవించి వాళ్ళకి వెయిటేజ్ మొత్తం తీసేస్తారని ఆశిస్తున్నాము, లేదంటే మేము దేనికైనా సిద్ధం. సార్, నోటిఫికేషన్ ఐఈడిఎస్ఎస్ పోస్టల్లో భాగంగా డిఎస్సి స్పెషల్ డిఎస్సి ఇచ్చారు సార్. ఆ డిఎస్సిలో ఐఈఆర్టీలకు 5% వెయిటేజ్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ 10% వెయిటేజ్ ఇవ్వడానికి ప్రభుత్వం దసరం చేసింది. వాళ్ళకి 10% వెయిటేజ్ ఇస్తే మాలాంటి నిరుద్యోగులు స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4000 మంది ఉన్నారు. 4000 మంది వాళ్ళతో పోటీ పడి ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది. మేము ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్స్కి వచ్చి కోచింగ్ తీసుకుంటున్నాం, అయినా మాకు అన్యాయం జరుగుతుంది సార్. వాళ్ళతో మేము పోటీ పడలేము. వాళ్ళ మార్కులు దాటుకుని పోవాలంటే చాలా కష్టమవుతుంది. మాలాంటి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇలా న్యాయం చేయకపోతే మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా స్పెషల్ బీఈడి అభ్యర్థులందరూ కలిసి నిరాహార దీక్ష అయినా చేస్తాము, ప్రభుత్వంతో ఢీకొంటాము. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని, మాకు ఫ్యామిలీలు ఉన్నాయి, ఫ్యామిలీని వదిలిపెట్టినాము, వచ్చి కోచింగ్లో పడినాము, మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ 5% కూడా దాదాపుగా రద్దు చేసేసి మాకు పూర్తిగా న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. అందరికీ సమానంగా మొత్తం వాళ్ళకి, వాళ్ళు ఆల్రెడీ జాబులు చేస్తున్నారు సార్, ఐఆర్టీలు కూడా జాబులు చేస్తున్నారు. వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఆల్రెడీ ఈ జాబ్ రాకపోయినా నెక్స్ట్ అప్లై ఐఆర్టీగా కొనసాగుతారు. వాళ్ళని జాబులో నుంచి తొలగించితే వాళ్ళకి 5% ఇవ్వచ్చు, లేదంటే 10% ఇవ్వచ్చు. వాళ్ళు ఆల్రెడీ జాబులు చేస్తున్న వాళ్ళకి ఇవ్వడం ఇది ఎంతవరకు న్యాయం అవుతుంది? మేము అసలు ఏ జాబ్స్ లేవు, మేము ఫ్యామిలీలు ఉన్నాయి, మేము ఫ్యామిలీని పోషించుకోవాలా, మేము ఏదో పోస్ట్ కొట్టుకోవచ్చు, మేము కోచింగ్ సెంటర్కి వచ్చి వేలు ఖర్చు పెడుతుంటే మాకు మాత్రం తీరా నిర్ణయం చేస్తున్నారు సార్. నేను ఎలాగో మేము వాళ్ళతో పోటీ పడాలి? దయచేసి మా ఆవేదనని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.